పేతురు ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభూ నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని, అల్ప విశ్వాసీ, నీవేళ సందేహించితివి అనెను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30-31 వచనములు. జీవన సమరంలో విశ్వాస పయరంలో నా తోడుగని ఉంటే నీ సాక్షిగా నేనుంట. నా జీవన సమరంలో విశ్వాస పయరంలో నా తోడుగని ఉంటే నీ సాక్షిగా నేనుంట. ముక్తికి మార్గం నీవేనయ్యా, నా జీవిత గమ్యం నడచి వచ్చిన నిన్ను చూసి అతిశయించి అడుగులేసిన పేతురు మౌలే. అలలపై నడచి వచ్చిన నిన్ను చూసి అతిశయించి అడుగులేసిన పేతురు మౌలే. ఉంచి వేసి భయములెన్ను నన్ను చుట్టినప్పుడు నా చేయి పట్టి నన్ను రక్షించవా, నా విశ్వాసం హెచ్చించవా. యేసయ్యా 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 యేసయ్యా. నా జీవన సమరంలో విశ్వాస పయరంలో నా తోడుగని ఉంటే
నీ సాక్షిగా నేనుంట. నా జీవన సమరంలో విశ్వాస పయనంలో నా తోడుగా నీ ఉంటే నీ సాక్షిగా నేనుంట. ముక్తికి మార్గం నీవేనయ్యా, నా జీవిత గమ్యం నీవేనయ్యా. యేసయ్యా